హలో అందరికీ నమస్కారం అండి. నా పేరు లోకల్ బాయ్ నాని. గంగపుత్రుని కూడా అది అందరికీ తెలిసిందే. కొత్తగా పరిచయం అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీగా నేను పరిచయం చేయకముందు చాలామంది పరిచయం చేయించారు కూడా. ఇంకా కూడా నాది అది మీ అందరికి కూడా తెలుసు. నేనైతే ఏ తప్పు చేయలేదు నేను, ఎందుకంటే అక్కడ 19వ తారీఖు నైట్ అది అక్కడ ఆ సంఘర్షణ జరిగితే నేను 19వ అదే నైట్ మా వైఫ్ సీమంతం చేసి మధ్యాహ్నం సీమంతం సాయంకాలం అడ్డించేలాగా వేరే ప్లేస్లోకి వెళ్ళి రూమ్ తీసుకుని నా ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ ఒప్పుకుందని ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చాను. ఎందుకంటే ఆ రోజు సీమంతం జరిపింది కాబట్టి, అదే రోజు మన ఇండియా వరల్డ్ కప్ మ్యాచ్ కాబట్టి అది కూడా చూసుకుంటూ పార్టీ దానికి తప్పేం లేదు. అక్కడ కూడా ఉండి అదంతా చూసుకున్న తర్వాత నాకు హార్బర్ నుంచి నైట్ 11:46 నాకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి బాబా ఇలాగ బోట్లు తగలబడిపోతున్నాను, ఎక్కడ ఉన్నావు బాబా ఏంటి. నాకు అది ఫోన్ వచ్చిన తర్వాత నేను అర్జెంటుగా అయితే ఆ 11:46 ఫోన్ రాగాలే అర్జెంటుగా అడావిడిగా నా బండి పైన అడావిడికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నాకు హార్బర్ గేట్ దగ్గర నాకు యాక్సిడెంట్ కూడా జరిగింది. ఎవ్రీథింగ్ ప్రతి ఇది కూడా సీసీ ఫుటేజ్లో నేను ఎటు నుంచి వెళ్ళాను వెళ్ళినది. నేను వెళ్ళే రూట్ కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్ రూట్ ముందు వెళ్ళాను. మళ్ళీ అక్కడ కూడా నేను రికార్డింగ్లో ఉంటాను, ప్రతి ఇది కూడా రికార్డింగ్ అయి ఉంది. అయినా సరే నేను బోట్ దగ్గరికి వెళ్ళి ఆ ఇళ్ళబోదడుకు బోట్లన్నీ తగలబడిపోతున్నాయి. బోట్లన్నీ తగలబడిపోతుంటే ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతుంటే ఏడ్చుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఎన్న లేరుకి వెళ్ళి నా బోట్ దగ్గరికి వెళ్ళా. నా బోట్కి వెళ్ళి ఒకటి షేప్లో ఉంది, ఒకటి తగలబడిపోతుంది బోట్లతో పాటు. ఇంకో బోటు తగలబడిపోతుంది. అయితే నేను డ్రింక్ చేసి ఉన్నా, నేను ఒప్పుకుంటానండి నేను డ్రింక్ చేసి. ఎందుకంటే నాకు తెలియదు కదా ముందు ఇది జరుగుతుందని, అది ముందే నాకు డ్రింక్ చేస్తున్నాను. ఎందుకంటే అది సీమంతం కాబట్టి నొప్పుకుంటా చేస్తా, దానికేం లేదు. కానీ నేను తాగిన ఆ డ్రింకింగ్ మైక్లో నేనే వెళ్ళి ఇంకేమి సేవ్ చేయగలను. నేను సేవ్ చేయని దూకితే నన్ను ఇంకొకటి సేవ్ చేయాలి, అదో టైం వేస్ట్ వాళ్ళకి. నాకు ఉన్న ఓపికతో నాకాడు ఉన్న ఫోన్తో అక్కడ ఒక్క మీడియా కూడా లేదు, ఒక్క మీడియా కూడా ఒక్కట కూడా లేదు మీడియా. నేను ఫొటోస్ ఏమైంది, ఎందుకు వీడియో తీసానంటే ఈ వీడియో తీస్తే గవర్నమెంట్కైనా చేరుతుంది, ఎవరు చూడలేదు కదా సంఘటన, జనాలు కూడా చూస్తారు, మా గంగపుత్రులకు మధ్యకాలకు ఏదైనా సాయం జరుగుతుందనే ఆ ఉద్దేశంతోనే తీసాను తప్ప ఆ వీడియో నేను క్యాష్ చేసుకోవాలని, ఆ నేను ఒక యూట్యూబర్గా నేను అది క్యాష్ దీని మీద డబ్బులు సంపాదించాలని నాకు ఎటువంటి దురాలోచన లేదు. ఒకవేళ ఆ వీడియో తీసిన క్యాష్ చేసుకున్నాను అనుకుంటే నా వీడియో తీసి ఆ వీడియో తీసింది 22 సెకండ్లు అండి. నేను గంట కూడా తీయగలను, లేదా 3 గంటల వీడియో కూడా తీయగలను. లైవ్ పెట్టి మొత్తం అంతా టెలికాస్ట్ చేసుకోగలను అన్ని వీడియోలు. కానీ నాది అది కాదు. కావాల్సినంత ఫోటేజ్ తీసుకొని నా ఫోన్ ఎప్పుడులాగా జోబులో పెట్టుకొని మిగతా నేను తాడులు లాగడం, ఈ బోట్లు తూయడం, ఫైర్ యాక్సిడెంట్ల పైపులు మోసుకొని పట్టుకొని వెళ్ళి అన్ని బోట్లు తడిపించడం, కొంతమంది కొంత ఒక ఫైర్ యాక్సిడెంట్ బండి ఏంచో ఖాళీ బోట్నే తడుపుతుంది, మిగతా బోట్లు తడపకపోతే అది గొడవాడి అక్కడ ఎస్ఐ గారు ఎవరో ఉంది సార్, సార్ ఎక్కడ బోట్ ఉంది సార్ తడుపుతారు, అక్కడ తగలబడిపోతుందా సార్, ముందు ఆ బోట్ దగ్గరికి వెళ్దామంటే బలవంతంగా గై తీసుకెళ్ళి ఇప్పుడు లేస్ ఇప్పుడు ముందు పెట్టలేదు అవన్నీ వేరెవరు తీసే వీడియోలన్నీ ఇప్పుడు పెడుతున్నారు. ముందు ఎందుకు పెట్టలేదు నాకైతే తెలియదు. మళ్ళీ ఈ రోజులు పెడుతున్నారు వీడియోలన్నీ నేను హెల్ప్ చేసినవి, మరి ముందు ఎందుకు పెట్టలేదు నాకు తెలియదు. ఆ వీడియోలు తీయడం పెట్టి అందరూ తర్వాత కొంతమంది నన్ను గసరే ఇక్కడ ఇంత జరుగుతుందని వీడియోలు ఎందుకు తీస్తున్నామంటే నన్ను కొంచెం కొట్టడానికి కూడా వచ్చారు. సరేనా ఇంకా నేను ఇంకా అప్ చేస్తాను, అందరికి సాయం చేశాను. అది కొట్టడానికి వస్తున్నాను, నేనైతే ఉరాబోయేకి మళ్ళీ ఇంకే సర్లే ఇంకా నేను మత్తులో ఉన్నా. నాకు అయితే నాకు ఓపిక గడ వెళ్ళి నా గొంతు గడ పోయింది. నా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నా గొంతు గడ పోయిందని అరుస్తున్నాను, కాపాడండి నా మా మధ్యకారులు ఇలా అయిపోతున్నాను, గవర్నమెంట్ మాకు ఏదైనా హెల్ప్ చేయాలి, మీరే ఉన్నారు మాకు ఎవరిలో నేను గుండెలు బాదుకుంటున్నాను ఇంకా ఏడ్చుకుంటూ ఒడవడిగా ఇంటికి కూడా వెళ్ళిపోయాను నేను. ఎందుకంటే నన్ను కొట్టినందుకు వచ్చారని వెళ్ళిపోయిన తర్వాత నేను ఏదైతే వీడియో తీసానో ఆ వీడియో నేను 10 గంటలకి పోస్టింగ్ చేశాను నా యూట్యూబ్ ఛానల్లో. 10 గంటల పోస్టింగ్ చేసిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది 1 టౌన్ నుంచి కాదు క్రైమ్ నుంచి వచ్చింది నాకు ఫోను. క్రైమ్ నుంచి భర్త గారనే అతను కాల్ చేశారు. అతను పోస్ట్ ఏంటి నాకు తెలియదు. భర్త గారు నాకు కాల్ చేసి నాని ఎక్కడున్నావమ్మా అంటే సార్ నేను ఇంటికడ ఉన్నాను సార్ అని చెప్పాను. ఇమిదలాగా ఎంక్వైరీ ఉందమ్మా నువ్వు ఇక్కడ రా అనగా చెప్పాలి. మా ఫ్లాట్ కిందకు వచ్చాడు సార్, కారు పట్టుకుని వచ్చాడు. సార్ ఏం సార్ అంటే నీ మీద ఎంక్వైరీ ఉంది నాని, చిన్నది ఏమీ లేదు, చిన్నది అడిగితావు పంపించేస్తారు, ఏం లేదు మ్యాటర్ ఏం లేదు అనగల్లే వెళ్ళాను సార్తో. సార్తో వెళ్తే తీరుగా తీసుకెళ్ళి 1 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫోన్ తీసుకున్నారు, నా వాచ్ ఇప్పించారు, నా మలతడి తీయించారు. తీయించేసి కూర్చోరా అన్నారు. కూర్చొని చెప్పండి సార్ అని చెప్పాను. ఎందుకురా పని చేసావు అన్నారు. ఏ పని సార్ అని చెప్పాను. కొట్టారు లాఠీ అందుకు అన్నారు, లాఠీతో కొట్టారు, ఇక్కడ కొట్టారు. సార్ ఇంది సార్ కొట్టినది ఏం చేశాను సార్, నా కొడక నువ్వు బోట్లు తగలబెట్టావు సార్. నేను బోట్లు తగలబెట్టలేను సార్, నేను బోట్లు కాపాడాను సార్. నేను బతికే గంగమ్మ తల్లి బోట్లు నేను ఎందుకు సార్ నేను కాల్చుకుంటాను, అక్కడ నా జీవనాలను సార్. నేను ఒక బోటు కొన్నా సార్, నా బోటు మీద ఏంచో
పది మంది కుటుంబాలు బతుకుతున్నారు సార్, నేను ఎందుకు సార్ నేను నా బోట్లు నేను కాల్చుకుంటానని గుండెలు బాదుకున్నాను. ఓరు మీ నా కొడక కూర్చో అన్నారు, కూర్చోను సార్. నువ్వే చేశావు నా కొడక తిడుతున్నారు సార్. నేను చేయలేదు సార్, నేను నేను పలానా టైం అప్పుడు పలానా ప్లేస్లో ఉన్నాను సార్, పలానా దగ్గర ఉన్నాను సార్. కావాలంటే వెళ్ళి ఎంక్వైరీ చేయండి, వెళ్ళి పోలీస్ అక్కడ ఉంటానని వెళ్ళి కనుక్కోండి సార్ అన్నాను. వెళ్ళారు, వెళ్ళి నేను వెళ్ళిన టైము సాయంకాలం 6 గంటలకు వెళ్ళాను నేను. 6:35 లోనకి వెళ్ళాను. శ్రవశ హోటల్ అనుకుంటుంది కాంప్లెక్స్ ఫ్లైఓవర్ కింద వెళ్ళి లార్జ్ ఆ హోటల్లోకి వెళ్ళి నేను వెళ్ళిన రికార్డింగ్ ఉంది. ఎన్ని గంటలకు బయటకు వచ్చిన అది కూడా ఉంది. ఎన్ని గంటలకు వచ్చిన 11:40 ఫోన్ వస్తే ఆ టైంకి 11:50 టైంకి వెంటనే ఆ టైం కూడా చూడలేదు. ఫోన్ రావడం టైమే చూసాను అంతే, ఎందుకంటే టైం కనిపిస్తుంది కానీ ఫోన్లోను ఆ టైం మాత్రం చూశాను. ఇంకా అడగడక ఫోన్ కూడా కిందకు వచ్చాను. నువ్వు వచ్చింది కూడా రికార్డింగ్ అయింది, కానీ అక్కడ ఫైర్ యాక్సిడెంట్ ఎన్ని గంటలకు అయింది? 10:30 సంథింగ్ 11 గంటలకు ఆ మధ్య అయింది. ఆ మధ్య ఫైర్ యాక్సిడెంట్ అయితే నేను 11:50 రూమ్లో ఉండి నేను ఎలాగండి ఫైర్ యాక్సిడెంట్ చేస్తాను? అది కూడా మాట్లాడాను సార్. ఇది సార్ రికార్డింగ్ అవి చూసిన తర్వాత కూడా పోలీస్ సార్ నువ్వే ఫోన్ చేసి మీ ఫ్రెండ్స్కి కాల్పించావు అది అంది సార్. నేనేంది సరే సరే అది అయిపోయింది. నన్ను తీసుకెళ్ళి వేరే ప్లేస్లో పెట్టి సార్, నాతో పాటు ఇంకో 4 కుర్రాళ్ళు ఇంకో 4 అమాయకులు కూడా పెట్టారు. పమాలు వాళ్ళకి ఇంకా అందులో ఉన్నారో ఇంకా లేకపోతే ఇంకా వాళ్ళు కూడా నాలాగే బుక్ చేద్దామని చూస్తున్నాను. నాకు కూడా తెలియదు ఇంకా నేను ఇక్కడ ఏదో దేవుడి దేవల్లమ్మ మా కార్తీక సిద్ధార్థ దగ్గర మరి ఆయిల్ కూడా లేకపోతే ఇంకా ఇప్పటికీ నన్ను అయితే అంత మార్చేసి ఏదో రకంగా చేసేస్తారు. తనకేమైనా పిటిషన్ పెట్టకపోతే అదే నన్ను 20 లోన పెట్టి 23 మా సార్ పిటిషన్ వేయగలలే. అదే పిటిషన్ సార్ నాకు తెలియదు అది అది ఆ పిటిషన్ వేయగలలే. అప్పుడు నన్ను 3 రోజులు ఉంచుకున్నారు. 20 అసలు మా వైఫ్ని కూడా మా వైఫ్కి ఎందు నెలండి, ఎందు నెల మా వైఫ్కి తనకి నన్ను లోన పెట్టగాలే కడుపుతుంది తనకి నిండి సోలాలు. 2 బీపీ డౌన్ అయిపోయింది తనకేమైనా అయితే. చాలా టీవీ ఛానళ్ళు నా మీద నా తమ్ముని లేనిది వాళ్ళకి న్యూస్ అనేది నా తమ్ముని లేనిది న్యూస్ అనేది రావదు వాళ్ళకి. నా మ్యాటర్ లేకపోయినా సరే నాది మా వైపుది ఫోటో వేసి ఇప్పటికి కూడా అదే రన్నింగ్ అవుతుంది. ఇప్పటికి కూడా నా జీవితాన్ని అసలు మీకే అన్యాయం చేశాను. మీ టీవీ రూపంలో కూడా అడుగుతున్నానండి. కొన్ని టీవీ ఛానల్ ఉన్నాయి మరి పేరు చెప్పకూడదు నాకు తెలియదు. మరి నా ఏమవుతుందో వేసిందే చేసి వాళ్ళే క్రియేట్ చేసి లోకల్ బ్యానర్నే చేశాడంట కదా, కావాలనే లోకల్ బ్యానర్ కదా కాల్ చేశారంట కదా. చెప్పు ఎందుకు నా మంది ఎందుకు టార్గెట్ అండి? నేనేమైనా మీకేమైనా మీకు ఏమైనా చేశానా? నన్ను 4 ఉంచారండి. 4 ఉంచి అది ఒక తెల్ల మా లాయర్ గారు పిటిషన్ పంపించగలే తెల్ల పేపర్లో అది కూడా దాని మంది డేట్లు లేవు ఏమీ లేవు ఒక 20 పేపర్లో ఎన్నో చాలా పేపర్లు అది కూడా సంతకాలు నాది మా వైపుది సంతకాలు పెట్టించేసి దాని మీద డేట్లు కూడా ఏమి లేదు ఏవో పేపర్ల మీద సైన్ చేయించుకున్నారు. నాకు అది భయం వేసింది. వచ్చి రే నువ్వు పిటిషన్ వెనక్కి తీసుకోలేదా, నువ్వు వైజాగ్ వచ్చి మళ్ళీ నువ్వు వైజాగ్లో తిరిగి చాలా ప్రాబ్లం అయిపోద్ది నీకు తర్వాత చాలా బాధపడతావు అనుకో. నేను భయపడిపోయాను. వీడియోలు కూడా చేయొద్దు అన్నారు, ఇంటర్వ్యూ కూడా స్పెషల్ మెటల్కి ఎవరికి ఇవ్వద్దని చెప్పారు. మీకు నేను సమాధానం చెప్పొద్దు, ఇప్పటికి నేను ముద్దలాగా ఉంటాను వాళ్ళ దగ్గర. మీకు నేను చెప్పుకోవాలి నా బాధ అనేది. చెప్పుకోకపోతే నన్ను ఇప్పటికీ నన్ను చూసే జనాలు కూడా నేనే చేశాను అనుకుంటున్నారు. ఇంకా నేను ఏ పాపం పుణ్యం నాకు తెలియదు. అన్ని రికార్డులు కూడా పోలిటీషన్లో ఉన్నాయి, టీవీ రిపోర్ట్లు అన్నీ కూడా రికార్డింగ్ చేసి నా నీ టీవీ పుట్టి ఎక్కడెక్కడికి వెళ్ళాను ఏమేమి చేశాను అన్నీ కూడా నా ఫోన్ ట్రాకింగ్ గీకింగ్ మొత్తం అన్ని వాళ్ళ ఇటుజెట్ మొత్తం అంతా ఉంది వాళ్ళ దగ్గర. నేను ఏం కూడా చేయలేదు. సోమవారం మనం నేనైతే మా హైకోర్టులో నాకు న్యాయం జరుగుతుంది నేనైతే అనుకుంటున్నాను. న్యాయం జరగాలి కూడా అన్న నాకు, ఎందుకంటే నేను వైజాగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నా మీద ఏమైనా అటాకులు జరగవచ్చు, ఏమైనా ఎవరైనా ఏమైనా చేయించవచ్చు ఏదైనా సరే. మరి ఇంకా మా అన్న కాల్ చేశారు, మా అన్న నా పార్ట్నరు. తన నుంచి నిన్న ఈవినింగ్ చెక్కులు బోర్డు డబ్బులు చెక్కులు వేస్తుంటే వెళ్తుండగా చెక్కు తీస్తుండగా 4 వ్యక్తులు రాయలతో కొట్టడం జరిగింది మా అన్నే. మా అన్న ఏడుచుకుని నాకు ఫోన్ చేసినాడు. అన్నయ్య నువ్వు అందుకు 4 జిట్టుకి వెళ్ళదు, హార్బర్కి వెళ్ళొద్దు, బోట్లు పోతే అయిపోయి ఆల్రెడీ ఒక బోట్ కాలిపోయింది సార్, మాది బోట్లతో పాటు బోట్ కాలిపోయింది మాది, ఇంకో బోట్ మాత్రం ఉంది. నువ్వు అందుకు హార్బర్లోకి వెళ్ళొద్దు అని ఏమో సార్ మా ఇంట్లో మా అమ్మ నాన్న ఉన్నారు అక్కడ, మా వైఫ్ కూడా ఉంది ప్రెగ్నెంట్ ఉంది, వాళ్ళు కూడా ఏమైనా చెయ్యొచ్చు. దానికి గవర్నమెంట్ మళ్ళీ కాపాడాలి నన్ను అంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే మా మత్స్యకారుల చోటుకి గంగపుత్రులు కూడానా మా హార్బర్లో కూడా చాలామంది నన్ను తప్పుగా అనుకున్నారు, కొంతమంది మంచి కూడా అంటున్నారు. తప్పుగా అనుకున్న వాళ్ళు కూడా నేనేం తప్పు చేసిన నాకే తెలియదు, మీరు కూడా నన్ను అర్థం చేసుకొని నిజాలే నిజామా ఏదని తెలుసుకొని ఒకరి మీద నిందయింది. ఎందుకంటే పొద్దున్న మీ దగ్గర నేను బతకాల్సిన ఉన్నాయి అది మీకు తెలుసు, ఎందుకంటే అది మీరు అర్థం చేసుకొని
చేసుకుంటే నేను కోరుకుంటున్నా. నేను అంటే నేను పూపీలు వేసుకుని నన్ను మధ్యలో పెడుతున్నారు. నేను ఎటువంటి రాజకీయాలకి సపోర్టర్ కాదు. నేను ఒక సామాన్య మనిషిని, నాకు నచ్చిన వాళ్ళకి నేను ఓటేసుకుంటాను తప్ప ఇంక ఎటువంటిది కూడా నా మనసులో లేదు. కానీ ఇందులో రాజకీయం కూడా లాగుతున్నారు. పలానా వ్యక్తి నా లోకల్ బాధ్యత పలానా పార్టీ తరఫున పలానా వ్యతిరేకం ఇది అంటున్నాను. ఎటువంటి వాటిని కాదండి, నాకు ఎటువంటి రాజకీయం కూడా నాకు లేదు. దీన్ని మీరు అయితే అర్థం చేసుకుని కోరుకుంటున్నాను నేను అయితే. అలాగే మాకు సపోర్ట్ చేయడానికి అంటే మీ ఛానల్లో ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తారు లేదా నాకైతే తెలియదు. ఏదో నాకు సపోర్ట్ చేయడానికి నాలాంటి ఒక చిన్న చిన్న యూట్యూబర్లు నాకు అందరూ ఉన్నారు, వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయాలి నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకైతే నమ్మకం లేదు ఇప్పుడు కూడా మీరు నాకు చేస్తారు. ఎందుకంటే నా జీవితాన్ని ఇలాగా చేసింది మాత్రం చెప్పేస్తాను మీరే. ఎందుకంటే ఆల్రెడీగా మీ అందరికీ తెలుసు చేసింది మీరే. నాని తప్పు చేశాడని అందరికీ చెప్పి మళ్ళీ నాని మంచిగా మళ్ళీ మీరే చెప్తున్నారు. మీరే చెప్పించి మీ ఎందుకంటే ఒక జనాలు తప్పుకు అర్థం చేసుకోవాలన్నా నిజాలు నమ్మాలన్నా అది మీతో మీరే మీరు చెప్పింది అదంతా. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. అదే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరు చెప్పారు, కానీ జరిగింది మాత్రం అది కాదు. అది దయచేసి మీరు కూడా ఫుల్గా ఎంక్వైరీ చేసి నాకు న్యాయం జరగాలని మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. కుదిరితే దండం కూడా పెట్టుకుంటున్నాను. ప్లీజ్ అర్థం చేసుకుని నన్ను. ఎందుకంటే నా ఫ్యామిలీకి నేను తప్ప వేరే ఎవరు లేరు. ఎందుకంటే నేను పోతే వాళ్ళకి వేరే దారి కూడా లేదు. ప్లీజ్ అర్థం చేసుకుని టీవీ ఛానల్ అందరూ కూడా నా నమస్కారం చేసుకుంటున్నాను. ప్లీజ్ అర్థం చేసుకుని నన్ను. థ్యాంక్ యూ సో మచ్.